నమస్తే, మనవరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. జంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 16వ తేదీన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారి డి మధుసూరరావు గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మండల స్థాయి విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మసూదన్ రావు జేసీ న్యూస్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు పీతల సుజాత హాజరు కానున్నారని, ఉదయం 10 గంటలకు అధికారికంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు ఈ ఎగ్జిబిట్స్ లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోయిలగూడెం ఉప విద్యాశాఖ అధికారి ఎం తిరుమలదాసు, మండల విద్యాశాఖ అధికారి ఆర్ రంగయ్య, వివిధ కమిటీల కన్వీనర్లు పాల్గొన్నారు. జిల్లా స్థాయి ఇన్స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం జిల్లా నలుమూలల నుంచి 366 మంది విద్యార్థులు వారు తయారు చేసినటువంటి సైన్స్ మోడల్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లోకి సైన్స్ పట్ల అవగాహన కల్పించడం, సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడం, భవిష్యత్తు శాస్త్రవేత్తలను తయారు చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయల చొప్పున ఆ యొక్క ఎగ్జిబిట్ తయారు చేయడం కోసం క్యాష్ అవార్డు ఇచ్చి ఆ క్యాష్ అవార్డు తోటి సైన్స్ ఎగ్జిబిట్ తయారు చేయడం కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా మన దేశానికి అవసరమైనటువంటి శాస్త్రవేత్తలు తయారు చేయడం కోసం పాఠశాల దశ నుంచి విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన, ఆసక్తి, అభిలాష, అదేవిధంగా ఒక సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ మంత్రి గారు, పేతల సుజాత మేడం గారు, తర్వాత మన స్థానిక శాసనసభ్యులు పిఓఐటిడిఏ అందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్క డివిజను ఒక్కొక్క రోజు చొప్పున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్శనకి వాళ్ళని అనుమతించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి కొయ్యలగూడెం డివిజన్లో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులందరూ కూడా స్టార్టింగ్ డే రేపే ఈ యొక్క సందర్శనాన్ని ప్రదర్శనకు వాళ్ళు అనుమతించబడతారు. మిగతా తాడేపల్లిగూడెం, అదేవిధంగా ఏలూరు డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు 17వ తారీఖున వాళ్ళు ప్రదర్శన చూడడానికి అనుమతించబడతారు. అదేవిధంగా తణుకు, భీమవరం డివిజన్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆ యొక్క ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు 18వ తారీఖున వాళ్ళు అనుమతించబడతారు. కాబట్టి మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు విచ్చేసి సైన్స్ పట్ల అవగాహన కలిగించుకుని భవిష్యత్తులో వారు ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగి ఉండడానికి దోహదం చేసే విధంగా అందరూ కూడా ఈ యొక్క ఈ ప్రదర్శనను వీక్షించవలసిందిగా తెలియజేస్తాం. వినాయక చవితి సందర్భంగా జంగారెడ్డి పట్టణంలో అధిక సంఖ్యలో వినాయక చవితి ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. గురువారంతో వినాయక చవితి ఉత్సవాలు ముగిసిపోయాయి. దీంతో ఇంకా అక్కడక్కడ ఉన్న వినాయకుని విగ్రహాలను ఘనంగా ఊరేగించి ఎర్రకాలువ జలాశయంలో నివేదన చేశారు. డోలు, బాజాలు, డప్పుల సందళ్లతో, యువకులు వేసిన డ్యాన్సులతో రోడ్లన్నీ కిరికిరిసిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు పటిష్టంగా నిర్వహించారు.
గుట్టాగూడు మండలం దొరమావుని గ్రామంలో ప్రజా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని జంగారెడ్డి ప్రాంతీయ ఏరియా హాస్పిటల్ చైర్మన్ దల్లి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి భీమవరానికి చెందిన వర్మ హాస్పిటల్ నుండి, శ్రీలక్ష్మి హాస్పిటల్ నుండి డాక్టర్స్ విచ్చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో గుండె, మెదడు, నరములు, ఎముకలు, మూత్రపిండాలు, షుగర్, ప్లాస్టిక్ సర్జరీ, పాయిజన్, ఈఎన్టీ వ్యాధులను పరీక్షలు చేసి అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోకుల తిరుమల పారిజాతగిరి ధర్మకర్తల మండలి సభ్యులు బోడ వెంకటేశ్వరరావు, దొరమావడి సర్పంచ్ కొమరం సత్యనారాయణ, ఆ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పెడకం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు కడిమి రాజేష్, కమిటీ సభ్యులు పిట్టా శ్రీనివాస్, వేముల శ్రీను, నాగార్జున, కకర్ల చంద్రశేఖర్, మాజీ జడ్పీడిసి దువ్వెల శంకరుడు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలం గురవాయగూడు శ్రీ మధ్యాంజన స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ముగింపు భాగంగా 14వ తేదీ సాయంత్రం మధ్యాంజన స్వామి దేవస్థానం వద్ద ఉన్న వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్లి కొంగువారిగూడెం ప్రాజెక్టు వద్ద ఎర్రకాల జలాశయంలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెన్మస్ విశ్వనాథరాజు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కర్పూరం ఉమా వెంకన్నబాబు, మానుకొండ వెంకటరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ ఇందుకూరి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణంలోని గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమం వద్ద భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో బలరామ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి, అఖిల భారత కార్యకారిణి సభ్యులు జలగం కుమారస్వామి పాల్గొని ప్రసంగించారు. భారతీయ కిసాన్ సంఘ్ రాజకీయాలకు అతీతంగా రైతుల్ని చైతన్యపరుస్తూ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తుందని ఆయన అన్నారు. బలరాముడు యమునా నది నీటిని తీసుకువచ్చి కొండగొట్టలను సమానంగా చేసి హలముతో మొట్టమొదటి వ్యవసాయం చేసిన సైంటిస్ట్ బలరాముడని అన్నారు. ఆయన జయంతిని రైతు దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మెట్ట ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా పోరాడి మన సమస్యలను మనమే పరిష్కరించగలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముల్లపూడి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కౌలూరి పతిరాజు, మండల కార్యదర్శులు సున్నాల రత్నం, ఎం సతీష్, కేఎల్ఎన్ ధనకుమార్, టీవీ రామకృష్ణ, పులి వెంకటస్వామి, కేఎన్ సుబ్బారావు, గంధం గోపాలకృష్ణ, ప్రసాద్, వీరకొండు, నాగు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.